and International Courier Service. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. సో ఈరోజు ఈ కుమారితో ఉన్నారు, ఇంకో కుమారి 21F, ఐ థింక్ యూ గాట్ ఇట్. అండ్ అలాగే యంగ్ హీరో, హ్యాండ్సమ్ హీరో, నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఏంజల్ సినిమా హీరో హీరోయిన్స్ అనమాట, హెబ్బా పటేల్ ఏ నాగాన్వేష్. హాయ్ 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 హ్యాండ్సమ్, హాయ్ బ్యూటీ, థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ హాయ్ ఏంజల్, థ్యాంక్ యూ. యూ లుకింగ్ గ్రేట్ అండ్ యూ బోత్ ఆఫ్ యూ లుకింగ్ గ్రేట్, సీరియస్లీ. అండ్ ఫస్ట్ నాకు ఇలా చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది, బికాజ్ మేము చిన్నప్పటి నుంచి చైల్ ఆర్టిస్ట్గా ఫస్ట్ నాగాన్వేష్ నేను చూసాము. అండ్ రైట్ నౌ అంతకు ముందర వినవయ్య రామయ్య అనే మూవీలో చూసాము, ఎన్న కాంబినేషన్ వావ్. సో హెబ్బా, ఫస్ట్ మూవీ డైరెక్టర్ వచ్చేసి అఫ్ కోర్స్ చెప్తారు మనకి, స్టోరీ చెప్తారు. సో స్టోరీ చెప్పిన తర్వాత ఏం నచ్చింది స్టోరీలో ఏంజల్ మూవీ? ఐ థింక్ స్టోరీ చెప్పిన తర్వాత స్టోరీ ఐ లైక్. ఓకే, వాట్ డిడ్ యూ లైక్ మోస్ట్ ఇన్ దట్ స్టోరీ? ఐ థింక్ the supernatural element, the social fantasy element I liked. Okay. My significance in the movie I liked. Mm-hmm. And like I knew when I was going to shoot for the film, mm-hmm. I knew there was going to be a lot more fun, mm-hmm. because I would have to do a lot more than just act out my scenes and tell my dialogues. Those were the three major reasons why I wanted to do the film. Oh, super. And Naganvish garu, so meeru meeru ela accept chesaru ante ee movie lo meeku em baa nachindi? నాకు మూవీ మొత్తంలో డిఫరెంట్ ఎలిమెంట్స్ నచ్చాయి, ప్లస్ ఆ మూవీ మొత్తంలో ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగా నచ్చింది. ద కామెడీ ఏదైతే ఉందో మూవీ మొత్తం, ఐఎమ్ కామెడీ ఫ్యాన్, సో ఆ కామెడీ ఎపిసోడ్స్ మొత్తం చాలా నచ్చాయి. దట్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఫర్ మీ. అసలు చైల్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేశారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, అండ్ నా హీరోగా చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? అఫ్ కోర్స్ గ్రేట్ ఫీలింగ్, బట్ అసలు ఆ డిఫరెన్స్ కానీ నలుగురు చూసే విధానం కానీ చాలా చేంజ్ ఉంటుంది. సో వాట్స్ యువర్ ఫీలింగ్? ఇట్స్ నైస్ అని అంటే చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా నన్ను చూస్తే అందరూ ఇంట్లో పిల్లల్లో బాబు అని అంటారు. అప్పుడు మధ్యలో ఫిట్టింగ్ పెట్టారు కదా. ఇట్స్ గుడ్ ఫీలింగ్ అండి. బేసిక్గా నౌ ద హోల్ ఫోకస్, అప్పుడైతే చైల్డ్ ఆర్టిస్ట్ ఫోకస్ మొత్తం వెంకటేష్ గారి పైన ఉండేది, సైడ్లో వచ్చి ఏదో చెప్పేసి వెళ్ళిపోతే అయిపోయింది. ఇప్పుడు ఫోకస్ మొత్తం మన పైన ఉంటుంది, ఆ ప్రెషర్ పెరిగింది, ఆ డిమాండ్స్ పెరిగాయి స్క్రిప్ట్ నుంచి. టోటలీ ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. సూపర్. అసలు ఈ మూవీకి ఏంజల్ అని పెట్టారు కదా, అంటే హెబ్బాని చూసి పెట్టారా, లేకపోతే మామూలుగా హెబ్బా హీరోయిన్ అనుకున్న తర్వాత ఏంజల్ అని పెట్టారా, లేకపోతే ఏంజల్ అని పెట్టుకున్న తర్వాత హెబ్బాని సెలెక్ట్ చేశారా? సీ, ఇట్స్ అ విన్ విన్ ఫర్ మీ ఇన్ ఈదర్ కేస్. ఫస్ట్ స్క్రిప్ట్ ఫేజ్ లోనే ఏంజల్ అని ఫిక్స్ అయిన టైటిల్, దాని తర్వాత హీరోయిన్ స్క్రిప్ట్ లో హెబ్బా దొరికింది. హెబ్బా దొరికేసింది అఫ్ కోర్స్, బికాజ్ నిజంగానే యాక్చువల్గా కుమారి 21F లో హెబ్బాని ఏంజిల్ అని అంటారు కదా, ఆ వర్డ్ ఇప్పటికో స్టిల్ అలా క్యారీ చేస్తూ వచ్చింది హెబ్బా. సూపర్. ఇన్ ఈ సినిమాలో అంటే ఎక్కువ బబ్లీగా ఉంటారా, లేకపోతే కామెడీ యూనిటీ ఎలా ఉంటుంది? సీ, వెన్ ఐమ్ దేర్ లిటిల్ బబ్లీనెస్ విల్ ఆబ్వియస్లీ బీ దేర్, సో దాట్ ఈస్ దేర్. లైక్ వెన్ లైక్ సమ్ ఎలిమెంట్స్ ఆర్ బబ్లీ అండ్ చర్పీ అండ్ లైక్ hyper and cute, mm-hmm. but then there's also a subtle element, and then there's also a mature element. So I don't get to just be bubbly, I get to be a lot more things. Oh, superb. So sul meedra madhyana coordination off screen and on screen etla untundi? Think off screen is a very friendly relation, off screen. Mm-hmm. On screen koncha thaldina relation, because our working patterns are very different. So please, no. Ento konni cheppara. అంటే ఆన్ స్క్రీన్ తన క్యారెక్టరైజేషన్ క్యారెక్టర్ వరకు వర్క్ చేస్తారు, లైక్ ఓకే. ఇన్ ఆఫ్ స్క్రీన్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ. ఓకే. సో అంటే ఎప్పుడన్నా మీకు అనిపించిందా లైక్ హెబ్బా మిమ్మల్ని డామినేట్ చేస్తున్నట్టు కానీ, లేకపోతే ఏమన్నా అలాంటి ఫీలింగ్స్ ఏమన్నా అనిపించినాయి? అలాంటివి ఏమి అనిపించలేదు. ఏమనిపించలేదు. సో మీకు నాగాన్వేష్తో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? హీస్ అ స్వీట్ గాయ్ అండ్ హీస్ అ లాట్ ఆఫ్ ఫన్ టు వర్క్ విత్. See, when, like, scene-wise, I can manage on my own, mm-hmm. but I need someone to keep me entertained when I'm not shooting. So he did a very good job with it. So entertained. See, if I have to do a scene, I have to do it. Whoever is my co-star, whoever is my support cast, I'm okay with that. Mm. But for any co-star to become my favorite, he has to be very nice to be off shoot. So he fit that category, so that's why I like him. సో ఫైనలీ మీరంటే చాలా ఇష్టము. ఎస్, మీరు కళ అర్థమైంది, నాకేమో ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకున్నట్టు. ఓకే. సో అంటే నాకు, నేను ఇంకా నాకు తెలియదు కాబట్టి మీకైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థమైపోయింది, ఇలాగా నాకు పైపైన అర్థమైంది. రైట్. అసలు మీకు అఫ్ కోర్స్ మీరు చెప్పారు హెబ్బాతో వర్క్ చేయడం ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఎలా అనిపించిందో, మీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నప్పుడు లైక్ కొన్ని కొన్ని కామెడీ సీన్స్ వచ్చినప్పుడు చేయలేకపోవడం అలాంటిది ఏదైనా అనిపించిందా? ఆ సీన్స్ జరిగినాయి అసలు ఈ మూవీలో ఏంజల్?
స్టాప్ అని చెప్పి కాసేపు నవ్వి మళ్ళీ కాసేపు ఆగి అగైన్ మళ్ళీ రిపీట్ చేయడం. ఐ థింక్ the scene where Satyarana is trying to steal your, see, I am sleeping in that scene, so I don't know, but you kept laughing in between that. Satyarana ok scene untadi nenu padukonnappudu itina ivi kottadam try chestu untadu. Oh, so mem iddaram padko undali, so akkadi nunchi kuda niddra nunchi kuda nannu navvu vachestundi. Oh, super. So tell me about your director. So Palli garu is very at first movie ayindi nenu cheppakoddu anukona, but has a lot of clarity about what he wants. Especially itlanti setup edana undantundi oka green match setup maniki akkade ikkade em ostundo ardham gaadu oka experienced man chepte clarity ostundi. So in such aspects he took a lot of care. Tinu kuda ikkada chusi edu cheyalantaru em undu akkante akkada river ostundi antaru. So atlanti anni chaala confusing untayi. So okay, yeah, those things very graphics very. Actually meer antunnattu kada graphics ee movie lo ekkuva use chesaru ani cheppanindi. Graphics సో మనకి అసలు వర్క్ చేయడం ఈజీనా టఫా హైబా? ఇట్స్ ఈజీ ఆల్సో ఇన్ అ వే అండ్ డిఫికల్ట్ ఆల్సో ఇన్ అ వే. ఈజీ ఆల్సో బికాస్ ఇట్స్ ఫన్, ఇట్స్ న్యూ, యూవ్ నాట్ డన్ ఇట్ బిఫోర్, సో ఇట్ బికమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ద వే ద డైరెక్టర్ ప్రాబబ్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ ఇట్ వాజ్ ఈజియర్ ఫర్ మీ. డిఫికల్ట్ బికాస్ యూ హ్యావ్ టు బి వెరీ ఇమాజినేటివ్, అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. ఐ హ్యావ్ టు, దేర్స్ అ సెగ్మెంట్ ఇన్ విచ్ ఐ టాక్ టు మై సెల్ఫ్. ఐ హ్యావ్ టు ఇమాజిన్ myself, like talking to myself. If I'm not going to imagine it, then it's pointless. I have to see something like I'm being pushed with a force. I have to imagine all those things. So if I don't imagine, yeah, it's pointless. Yeah. So that is difficult. Yeah, yeah, that is different. So actually Hebba ni ee cinema lo Hebba character ante original character ayina kanipinchina ee cinema lo? No, not at all. Not at all. Little first half mai nunchi no. ఏంటి ఇంతకీ ఆ పాట నాకు తెలీదు అంటే బబ్లీ ఆ లేకపోతే ఏంటి బబ్లీ క్యారెక్టర్ బయట ఇప్పుడు ఎలా ఉందో ఫస్ట్ హాఫ్ లో కొంచెం సిమిలర్ క్యారెక్టర్ వస్తుంది. సో అసలు తెలుగు రాదు కదా మీకంటే తెలుగు వచ్చు కాబట్టి, సో యూ కెన్ మేనేజ్ తెలుగు చెప్పడం అంటే వినం అర్థం అవుతుంది లైక్ మాట్లాడడానికి రాదు కదా. సో మరి ఎలా మేనేజ్ చేస్తారు మీరు సెట్ లో ఏదైనా మరి డైలాగ్ గుర్తుందా ఇప్పుడు? ఐఎమ్ వెరీ గుడ్ అట్ లెర్నింగ్ డైలాగ్స్, సో ఇట్స్ నెవర్ అ ప్రాబ్లమ్ ఫర్ మీ. But there's also a drawback that immediately after the scene is done, I'll forget the dialogue. And I'll never be able to get it. I'll get it. There's two papers on the paper. Oh. After that, I'll tell you, 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 I'll tell you. Yeah, I have exactly goldfish memory. Ayyo. So what's your favorite dialogue in this movie? Can you please tell me? I don't have a favorite dialogue. So, much polini dialogue, what else? No. No? I like sequences. I like sequences, but not exactly dialogues. Maybe there's one scene in which we are running, like we are being chased by the villain, so we are running away from the villain. So on, like when on this chase sequence, we have an incident. So in the incident, for the first time I say something sensible, because till then I'm meaninglessly, mindlessly talking. So that dialogue I like, but I don't remember it that well, so if you're expecting me to say it, I won't say it. I know. Actually, adi ippudu cheppakoddu endukante film release ayin tarvate chudali ani cheppesi Hebba opinion kada. I can understand. So meer cheppandi producer gurinchi. Producer is my brother and Bhuvan. Oh. So like own brother? Own brother. When we came back from the US, and then we were about to start a movie. Angel actually starting memo chala confused unde, because ఒకసారి సీజీన్ వల్ల బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అండ్ ఐ సపోజ్ టు డూ ద మూవీ విత్ సమ్ ఎల్స్, అంటే వేరే ప్రొడక్షన్లో చేయాల్సింది. కానీ నాకు భయం వేస్తుంది, లేదు ఓవర్ బడ్జెట్ వెళ్ళిపోతే మధ్యలో మూవీకి ప్రాబ్లమ్ అయిపోద్ది, కాంప్రమైజ్ చేస్తే కామెడీ అయిపోద్ది, సో వద్దు వద్దు అని చెప్తారు. దెన్ భువన్ ఇస్ లైక్ మనమే ప్రొడ్యూస్ చేద్దాము, బికాస్ ఇట్స్ అ వెరీ గుడ్ లైన్, హీ డిడ్ వాంట్ గివ్ అప్ దిస్ ఆన్ దిస్ లైన్. సో ఇంత మంచి స్టోరీ వదులుకోవడం కష్టం, కెరియర్ ఇంత స్టార్టింగ్ ఫేజ్ లో దొరకడం అదృష్టము, వద్దు మనమే చేద్దామని చెప్పేసి అక్కడ నుంచి టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ సీజీ, ఆ స్కెడ్యూల్ ప్లానింగ్ కానీ. ఐ థింక్ ఇట్ ఇస్ భువన్ అండ్ మై డాడ్ టుగెదర్. ఓకే ఓకే. సో మీ నాన్నగారు అలాగే మీ అన్న? యా అన్న. సో ఇద్దరు కలిపి చేశారు మనస్ పిల్లర్స్ ఫర్ దిస్ మూవీ. సూపర్. హెబా మీరు ప్రొడ్యూసర్ గురించి ఆల్రెడీ ఆల్మోస్ట్ చెప్పేశారు. సీ భువన్ వాజ్ మోర్ లైక్ అ ఫ్రెండ్ ఆన్ సెట్ బికాస్ హీస్ సో యంగ్. I always have this imagination that a producer is a slightly older man. So for me, Krishna Reddy sir was the producer technically. He was always very sweet, like very accessible, very helpful, and always on set. Like whenever you need, you don't have to like call or whatever, he's always around.
So those things were really sweet about him. Wow, super. And tell me about locations. Where did you shoot actually? We shot majorly like 80% in Hyderabad only. Only briefly we shot in Palakkolu. Mm-hmm. Oh, Palakkolu. Palakkolu lo kuda shoot chesaru. Palakkolu lo second half lo kuda chesar Palakkolu lo shoot chesam. Mm-hmm. Most of it was in Hyderabad endukante half of it was in Green Mills. Mm-hmm. Half of it was in ikkade locations lo. Okay, okay, okay. So music director gurinchi Hebba ippudu Naga Anvesh ki perfect ga ee movie lo ee song set avutundi alage music director. There are only two songs in the film. One in the first half and one in the second half. Two songs ena anta disappointed ee madhya cinema ee disappoint only basically shock ayyanu two songs ena ani cheppi ee madhya cinema ledani chusetappudu sudden ga madhyalo song vachindi anko appa malli song ga anukuntunna adike enduku mana risk cheyagurtha rendu songs pettam four songs unnai actually Veems gar 16 songs compose chesaru oh my god and four situations unnai songs ki each situation ki four songs icharu options itlo select choose the correct song anattu సో 16 సాంగ్స్ లో రెండే సాంగ్స్ సెలెక్ట్ చేశాము యాక్చువల్లీ వి ఆర్ సపోజ్డ్ టు గో ఐ థింక్ నాకంటే ఎక్కువ ఆయనే డిసాపాయింట్ అయి ఉంటారు ఆయనే 16 సాంగ్స్ లో ఓన్లీ 2 సాంగ్స్ సెలెక్ట్ చేస్తే 2 సాంగ్స్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ మిగిలిన 14 సాంగ్స్ తీసుకొని మళ్ళీ పాకెట్ లో పెట్టుకుంటారు కదా నెక్స్ట్ వాడచ్చని దట్స్ రైట్ యా సో మరి ఇంతకీ ఆ 2 సాంగ్స్ లో కనీసం హెబ ఒక లైన్ అన్న No. Can you? If I had to say, I would have said the dialogue. No, singing is out of the question. So, Naga and Vishki, ante a song perfect ga set out na two songs lo. See, one song describes me. One song is a romantic number. So, ideally, I think both songs I'm singing about you. Only, yeah. You know? అందుకే చెప్పలేక పేరు యాక్చువల్గా ఐ వాస్ జస్ట్ ట్రైయింగ్ టు బి నైస్ సో రెండు సాంగ్స్ హెబ్బాకే రాశారు కదా మరి మీకు కూడా ఒక సాంగ్ పెట్టుకోవాల్సింది కదా ఎందుకు అలా చేశారు జనరల్గా మన తెలుగు ఇండస్ట్రీలో అయ్యి అన్ని ఏమైందండి హీరోల పైన ఎవరు సాంగ్లు పాడరు హీరోలు అన్ని హీరోల పైన పాడాలి సాంగ్స్ నో దే డు దట్ ఈస్ జనరలీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ ఫైట్ కే బీచ్ మే ఆతా హీరోయిన్ కభీ గాతీ క్యా సపరేట్గా ఇప్పుడు స్పెషల్గా ఒక సాంగ్ని మనం క్రియేట్ చేయాలి ఓన్లీ ఫర్ నాగాన్వేష్ రైట్ సరే ఓకే సరదాగా మనం నాగాన్వేష్కి ఈ సినిమాలో కాదు నాగాన్వేష్ టోటల్గా మీకు అర్థమయ్యారు కాబట్టి విచ్ సాంగ్ యూ డెడికేట్ ఏదో ఒక సాంగ్ పెడుతుంది తప్పదు ఏదో ఒకటి నాకు తెలుగు ఒకటి కావాలి ఆ హెబ్బా నుంచి తెలుగు సాంగ్ యు వాంట్ ఓకే తెలుగు సాంగ్ ఐ ట్రై తెలుగు సాంగ్ వెయిట్ ఐ డోంట్ నో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా అంత షూర్గా చెప్పారు ఎస్ నేను చేస్తాను అని చెప్పారు కదా నేను ఇంకా వెయిట్ చేశాను బట్ మీరు ఈ సాంగ్ డెడికేట్ చేశారు హెబ్బాకి హేపిల అమరావతి సాంగ్ తన గురించే రాశారు ఒక టూ లైన్స్ పాడొచ్చు కదా ఎలాగో తన కోసమే రాసిన టూ సాంగ్స్ లో వన్ లైన్ ఇక్కడ లైవ్ టీవీలో అడిగితే నేను పాట పాడగానే ఇమీడియట్ అక్కడ టీవీ టప్ 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 ఆగిపోతే చూడండి మీ టీఆర్పీ రేటింగ్ ఇట్లా పడిపోతుంది చెప్పాను మా ఇద్దరి పాటలు మాత్రం అమ్మో అదేంటి అలా అంటారు ఏంజిల్ మూవీలో సాంగ్స్ ఈ ఏంజిల్ కోసం మీరు పాడంటారు అక్కడ ఏంజిల్ హర్ట్ అవుతుంది ఐల్ బి మోర్ హర్ట్ ఇఫ్ హి సింగ్స్ సో పాడకపోతేనే హ్యాపీ ఫీల్ అవుతారు అన్నమాట సెట్ పైన ఎప్పుడైనా పక్కన క్యారవెన్ లో నేను పాడుతున్నా కానీ డోర్ కొట్టి ఆపుతా కొంచెం ఈ మధ్యన లైక్ హీరో గానీ హీరోయిన్ గానీ పాటలు పాడుతున్నారు తెలుగు వచ్చి రాకపోయినా సరే మరి ఏంటి అట్లాంటి ట్రైస్ ఏం చేయాలనుకోవట్లేదా For that talent is also needed, no? Just as like that I can't. But you can't do it. But you can't do it with music director, you can try it. That means, నా వాయిస్ అంటే ఆటోమేటిక్ ఆయనే మైండ్స్ మార్చుకుంటారు రైట్ సో లొకేషన్స్ గురించి అలాగే మీ ఇద్దరు కోఆర్డినేషన్ గురించి మొత్తం అయిపోయింది అసలు ఫైనల్గా మీరు ఈ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలి అసలు మామూలు వ్యూయర్స్ ఎందుకు చూడాలి ఏంజిల్ అనే మూవీ చెప్పాలి ఐ థింక్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ టు వాచ్ ద ఫిల్మ్ ఇస్ ఇట్ హాస్ సంథింగ్ ఫర్ ఎవ్రీబడి వాట్ ఎవర్ ఏజ్ గ్రూప్ యు ఆర్ ఇట్స్ అ ఫన్ ఫిల్మ్ ఇట్ మే బి సోషల్ ఫ్యాంటసీ బేస్డ్ బట్ ఇట్ హాస్ సంథింగ్ టు కేటర్ టు ఎవ్రీ వన్ according to me that is a major reason to watch this film super so Naganvish meeru it's a completely entertaining movie throughout first scene nunchi ending varaku you'll be hooked and just a lot of comedy so navukodaniki definitely eltharu and one more visual effects gani ippudu swargam anedi kottaga chupichana try chesam I think I'm hoping after this movie generally swargam ante oka throne kinda meghalu oka sabha ala untundi kadandi మొత్తం కంప్లీట్ పర్సెప్షన్ ఇలాగే ఎందుకు ఉండాలి అన్న ఒక థాట్ మొత్తం డిఫరెంట్ గా చేశాం సో ద విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆ క్లైమాక్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ కానీ కామెడీ కానీ ఇల్ బి థర్వలీ ఎంటర్టైన్డ్ కాన్ఫిడెన్స్ అయితే మాకుంది సూపర్ సో హెబ్బా మీరు చాలా మూవీస్ చేశారు ఇప్పటి వరకు హీరోయిన్ గా రైట్
హీరోస్తో వర్క్ చేస్తారు, చాలా మంది హీరోస్కి నాగన్ విష్కి డిఫరెన్స్ ఉంటుంది. సీ ద ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ డిస్టింక్ట్ క్వాలిటీ. ఐ థింక్ ప్రాబ్లీ ఐ కాల్ హిమ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్. లైక్ రెస్ట్ ఈచ్ ఆఫ్ దెమ్ హ్యావ్ దే ఇండివిజువల్ క్వాలిటీస్, హీ ఆల్సో హ్యాస్ దిస్ ఇండివిజువల్ క్వాలిటీస్, బట్ ఐ థింక్ హీ స్లైట్లీ మోర్ హార్డ్ వర్కింగ్. ఐ వుడెంట్ సే దే ఆర్ నాట్ హార్డ్ వర్కింగ్, స్లైట్లీ మోర్ హార్డ్ వర్కింగ్. సో డాన్స్ అసలు ఈ సాంగ్స్ రెండే ఉన్నాయి అన్నారు, మరి మేము ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడగలమంటారా టూ సాంగ్స్? సో డాన్స్ అంటే బాగా ఇష్టమా? సూపర్, డాన్స్ బాగా చేస్తారనమాట. అయితే డాన్స్ తో కూడా ఇంప్రెస్ చేస్తున్నారు. ఓకే, సో అంటే మీరు హీరోగా అవుదామని ఎందుకు అనుకున్నారు? లైక్ చిన్నప్పుడు చేశారు ఈ ఫీల్డ్ లోకి రావాలి, హీరోగానే సెటిల్ అవ్వాలి అని ఎందుకు అనిపించింది? నేను తెలియదు, నాకు చిన్నప్పుడు నాకు యాజ్ లాంగ్ యాజ్ ఐ హావ్ మెమరీ నాకు ఎప్పుడు హీరో అవ్వాలని ఉండేది, నాకు ఎందుకో తెలియదు. సో ఎవరు ఇన్స్పైర్ అయ్యారు, ఎవరు ఇన్స్పైర్ చేశారు మిమ్మల్ని హీరోగా అవ్వడానికి? ఎవరు ఇన్స్పిరేషన్ అంటే హీరో అవ్వడానికి నాకు అసలు ఒక హీరో అంటే ఎలా ఉంటారు అని తెలియని చేసినప్పుడు నుంచి నేను ఏమంటాను అంటే చిన్నప్పుడు ఎస్ఎల్ రాయమంటే పెద్దలకి ఏమంటాను నేను పెద్దగా హీరో అవుతాను రాసేవాడిని. సో చిన్నప్పటి నుంచి ఎందుకు తెలియదు అట్లా పడిపోయింది చిన్నప్పటి నుంచి. సో నాకు అదే ఫోకస్, నేను వేరే హీరో అవ్వకపోతే ఏమవుతానో నెక్స్ట్ అన్న థాట్ కూడా లేదు. సో అనే థాట్ కూడా లేదు, ఇప్పుడు ప్రెసెంట్ గా హీరోగానే సెటిల్ అయిపోవాలి. ఏదైనా కొడితే కొట్టాలి, లేకపోతే తర్వాత ఆలోచిద్దామన్న దీంతో టెన్త్ కే ఆపేసి స్టడీస్ ఆపేసి వెళ్ళిపోతాము ఏదైనా యాక్టింగ్ స్కూల్ కి అప్పటి నుంచి ప్రాక్టీస్ చేద్దామంటే మా పేరెంట్స్ బలవంతంగా ఇంజనీరింగ్ వరకు చేయించారు. ఇంజనీరింగ్ వరకు చేయించారు, ఇంజనీరింగ్ వరకు చేయించారు అని అన్నారు. మరి మీకు ఏదైనా క్రష్ ఉందా? ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ లో కాదు, మామూలుగా ఇంజనీరింగ్ వరకు. ఇంజనీరింగ్ వరకా? నేను చిన్నప్పుడు చాలా లావు ఉండేవాడిని నాకు. అసలు నేను ఇప్పుడు ఎవరికైనా నా క్రష్ అయినా కానీ వాళ్ళు మనల్ని చూడలే అని నా కాన్ఫిడెన్స్. చిన్నప్పుడు లావు ఉండేవాళ్ళు కదా, పదిహేను కాదు కదా లావు ఉండేవాడిని. ఇంజనీరింగ్ తర్వాత సన్నగాను. అంటే జిమ్ అన్నమాట, సీక్రెట్ రివీల్ చేద్దా? సీక్రెట్ అంటే కదా, ఇంజనీరింగ్ తర్వాత ఇంకా ఎట్లాగో ఇప్పుడు హీరోస్ అందరు సన్నగారు. అప్పుడందరు నేను చూసేవాడిని జిమ్ లో, వరుణ్ ని చూసేవాడిని, శిరీష్ ని చూసేవాడిని, అందరూ రాకుండేవారు. అందరూ టప్ 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 అని సన్నగైపోయారు. అందరూ ఎంట్రీస్ దగ్గరకు వచ్చాయి కదా, మీరు కూడా అదే పెట్టారనమాట. సో ఫైనలీ నాకు ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగితే ఇప్పుడు చెప్పాను మీరు వాళ్ళందరూ అని చెప్పి, వాళ్ళని చూసి మీరు కొంచెం ఎందుకు అట్లా సెట్ అయిపోయింది. మీరు కూడా హీరోస్ అందరూ అప్పుడు చాలా మంది లాగుండేవారు. అసలు నిజంగా టు బి ఫ్రాంక్ నేను మీ ఫొటోస్ చూడలేదు కాబట్టి నేను మిమ్మల్ని చెప్పలేను. మీరు అందరూ లావుగా ఉన్నారు, అందరూ లావుగా అంటున్నారు, నాకు అర్థమైపోయింది కవర్ చేస్తున్నారని. బట్ నా పర్ఫెక్ట్ అనమాట యాక్చువల్లీ. ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలా? నేనా? మీరే? నేను మీకే చెప్పాను యాక్చువల్లీ, నవ్ యూఆర్ పర్ఫెక్ట్ అని చెప్పి. సో చాలా కష్టపడ్డారు అనమాట అయితే స్లిమ్ అవ్వడానికి. మామూలుగా అడుగుతాను, ఎన్ని కేజీస్ తగ్గింటారు? ఐ థింక్ అప్పుడు ఫస్ట్ టైం తగ్గినప్పుడు 20 kilos తగ్గా, 18 kilos దాకా తగ్గాను. సో చాలా హార్డ్ వర్క్ చేశారు అయితే. సో హెబా, లైక్ మీరు ఇదే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారా, ఆర్ ఎల్స్ జీరో సైజ్? ఈ మధ్యన జీరో సైజ్ అంటున్నారు హీరోయిన్స్. సో అఫ్ కోర్స్ మరి మీరు కూడా జీరో సైజ్ ఏమైనా అవుదాం అనుకుంటారా? ఐ డోంట్ నో, ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. లైక్ డిపెండ్స్, నాట్ సైజ్ జీరో, నో ఐ వుడెంట్ వాంట్ బి సైజ్. సో మీరు ఇలాగే ఉందాం అనుకుంటారు? హా, దిస్ ఇస్ గుడ్. సారీ, మరి ఈ ఏంజెల్ మూవీ సిజి అండ్ ఫోటోగ్రఫీ గురించి. సిజి ఇస్ ఆర్ బిగ్గెస్ట్ స్ట్రెంత్, సిజి అండ్ ఫోటోగ్రఫీ బోత్. ఆ ముగ్గురు డైరెక్షన్, సిజి ఫోటోగ్రఫీ, కెమెరామెన్, ముగ్గురు దే వర్క్ యాజ్ అ టీమ్. ఎందుకంటే ఒకరు లేకుండా ఇంకొకరికి ఏం చేయాలి అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్ ఉందనుకోండి, కెమెరా ఎక్కడ పెట్టాలి అనేది ముగ్గురు కలిసి డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ వింగ్ వస్తుంది, ఒక ఇన్విజిబుల్ వింగ్స్ అనేవి ఉన్నాయి అక్కడ, ఎక్కడ వింగ్స్ వస్తాయి, ఎక్కడ ఫ్లాష్ చేసేటప్పుడు ఎక్కడ దుమ్ములేగాలి. సో అదంతా ఇస్ అ కంబైన్డ్ ఎఫర్ట్. సో ఐ థింక్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్ కోఆర్డినేటెడ్ వెరీ వెల్. 2 days ముందు ఫర్ అ ఫైట్, ఆ ఫైట్లో అసలు వింగ్స్ అనేవి లేవు. 2 days ముందు డిసైడ్ చేశారు డైరెక్టర్ గారు, ఇక్కడ పెట్టచ్చా వింగ్స్ బాగుంటాయి అంటే సీజీఎల్ చేసేస్తామన్నారు, కెమెరామెన్ చేసేస్తామన్నారు, ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చేస్తారన్నారు. సో పెట్టేశారు వింగ్స్. నేను మీరు ఫైట్స్ అంటే గుర్తొచ్చింది నాకు, ఫైనల్ క్వశ్చన్ హెబ్బాకి, ఫైట్ సీన్స్ ఉన్నాయి, డాన్స్, యాక్టింగ్, పర్ఫార్మెన్స్ లైక్ కామెడీ కానీ లేకపోతే ఎంటర్టైనింగ్, చాలా యాంగిల్స్ ఉన్నాయి. నాగ
లైక్ తను ఏ యాంగిల్లో మీకు బాగా నచ్చాడు ఫైట్ చేస్తుంటే డాన్స్ లో డాన్స్ డాన్స్ చెప్పేశారు మీరే కాంప్లిమెంట్ ఇచ్చేసారా డాన్సింగ్ ఐ థింక్ ఈస్ హిస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ యాక్టింగ్ ఈస్ గుడ్ ఫైట్ సీక్వెన్సెస్ సమ్ ఆఫ్ ద వర్ లిటిల్ అన్బిలీవబుల్ హౌ ఇస్ ఎనీవన్ సపోజ్ టు బిలీవ్ నీ ముఖం చూసుకునే సెట్ మధ్యలో ఏదో ట్రై చేస్తున్నా వదిలేడు అంటే అసలు నాకు ఎట్లా చెప్పు ఇప్పుడు నీ ముఖం చూసుకున్నా ఎప్పుడు అంటే ఐ థింక్ అకార్డింగ్ టు మీ హిస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇస్ డాన్స్ ఓకే సో డాన్స్ మరి డాన్స్ లో పర్ఫెక్ట్ ఒక ఇద్దరికి కలిపి ఒకే ఒక సాంగ్ ఉంది అన్నారు మరి దాంట్లో మీకు పోటీగా డాన్స్ చేశారా హెబా మై గాడ్ ప్లీజ్ హెబాకి డాన్స్ లేదు అయ్యో షిట్ మిస్ అయ్యాడంట సూపర్ సో ఫైనలీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ థ్యాంక్ యూ ఏంజల్ 100% సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్